హాయ్, హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్ డేటా రీడర్ గురించి తెలుసుకున్నాం. సో ప్రీవియస్ సెషన్లో మనం ఎస్క్యూఎల్ కనెక్షన్, ఎస్క్యూఎల్ కమాండ్, ఎస్క్యూఎల్ డేటా రీడర్ అండ్ డేటా సెట్, డేటా టేబుల్ గురించి చూసాం. అండ్ ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్ డేటా రీడర్, సో ఎస్క్యూఎల్ డేటా రీడర్ని ఎలా తీసుకుంటామంటే, చూడండి, ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అండ్ కమాండ్ రాస్తాం. కమాండ్లో క్వరీ ఇస్తున్నాం, కమాండ్లో క్వరీ ఇస్తాం. నెక్స్ట్ డేటా రీడర్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, సో ఎస్క్యూఎల్ డేటా రీడర్ డిఆర్ ఈక్వల్స్ టు, సో ఈ డేటా రీడర్లోకి మనకి ఏం కావాలి, కమాండ్లో ఉన్న క్వరీలో క్వరీ మనం ఏదైతే క్వరీ అనేది ఇస్తున్నామో దాంట్లో ఉన్న రిజల్ట్ అనేది మనకి డేటా రీడర్లోకి రావాలి. కాబట్టి డిఆర్ ఈక్వల్స్ టు కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ రీడర్. సో కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ రీడర్, సో దట్ మీన్స్ ఏమవుతుంది, కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది రీడర్లోకి. సో డిఆర్లోకి వాల్యూస్ అనేవి మనకి వస్తాయి. సో డిపెండింగ్ అపాన్ ఇక్కడ మనం ఎస్క్యూఎల్ సర్వర్లో ఏదైతే ఇస్తామో, అంటే అవుట్పుట్ అనేది మనకి ఏదైతే వస్తుందో, సపోజ్ మనకి సింగిల్ వాల్యూనే అవుట్పుట్గా వస్తుంది అనుకున్నాం. సపోజ్ ఒక మ్యాక్సిమం నెంబర్ తీసుకోవాలనుకున్నాం, సపోజ్ ఒక స్టూడెంట్ సమ్ ఐడి ఉందనుకున్నాం, స్టూడెంట్ ఐడి. సో మ్యాక్సిమం స్టూడెంట్ ఐడి ఏముందో ఫైండ్ అవుట్ చేయడానికి మనం క్వరీ ఇచ్చాం. సపోజ్ సెలెక్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ రిజిస్టర్ అని ఇచ్చామనుకోండి, మ్యాక్సిమం ఐడి, దట్ మీన్స్ సింగిల్ వాల్యూనే వస్తుంది. సో అట్లా సింగిల్ వాల్యూ వచ్చినప్పుడు ఏంటంటే, సింగిల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్ డిఆర్ డాట్ రీడ్ అని ఇస్తాం. అంటే డిఆర్లోకి వాల్యూ ఏదైనా వచ్చి ఉంటే అది రీడ్ అవుతాయి. అంటే సింగిల్ వాల్యూ కోసమే కదా, అంటే వన్స్ ఒక్కసారి మాత్రమే దాన్ని కాల్ చేసి దాంట్లో ఉన్న వాల్యూని మనం రీడ్ చేస్తాం. సో అలాంటి కేసెస్లో మనం ఇఫ్ కండిషన్ అనేది వాడతాం. సో వైల్ అనేది ఎప్పుడు వాడతామంటే, సపోజ్ నేను అక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిజిస్టర్ వేర్ స్టూడెంట్ ఐడి ఈక్వల్స్ టు వన్ అన్నాను అనుకోండి. సపోజ్ స్టూడెంట్ ఐడి ఈక్వల్స్ టు వన్ అన్నాను. సో ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నీకు స్టూడెంట్ ఐడి వన్ అని ఇచ్చి సెర్చ్ బటన్ నేను ప్రెస్ చేయగానే ఆ స్టూడెంట్కి సంబంధించిన నేమ్, ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ అనే వాల్యూస్ నాకు రిజిస్టర్ టేబుల్ నుంచి నాకు ఇక్కడ రీడ్ అవ్వాలి, రిజిస్టర్ టేబుల్ నుంచి నాకు ఇక్కడ రీడ్ అవ్వాలన్నమాట. సో అలాంటి కేసెస్లో మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ క్వరీలో ఇక్కడ సెర్చ్ బటన్ ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఏంటి, ఫస్ట్ నేను రాస్తాను చూడండి కోడ్. సో కనెక్షన్ డాట్ ఓపెన్, నెక్స్ట్ ఎస్క్యూఎల్ కమాండ్. సో కమాండ్ ఈక్వల్స్ టు ఎస్క్యూఎల్ కమాండ్. కనెక్షన్ అనేది నేను ఆల్రెడీ పైన ఎస్టాబ్లిష్ చేశాను, చూడండి కనెక్షన్ అనేది ఇచ్చేసాను ఫస్ట్. సో కమాండ్ ఇస్తున్నాను నేను ఇక్కడ, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రైట్ ఆర్ సెలెక్ట్ నేమ్ కామ ఫోన్ నంబర్ కామ అడ్రస్ ఫ్రమ్ రిజిస్టర్ వేర్ ఐడి ఈక్వల్స్ టు, సో ఐడి వాల్యూ ఇవ్వాలి కదా. సో ఐడి వాల్యూ నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన టెక్స్ట్ నుంచి తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఎస్క్యూఎల్ డేటా రీడర్ డిఆర్ ఈక్వల్స్ టు కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ రీడర్. సో రీడర్లోకి నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ చూడండి మల్టిపుల్ వాల్యూస్ ఇస్తున్నా, సెలెక్ట్ నేమ్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్. సో అంటే పర్టికులర్ ఒక ఐడి దగ్గర మల్టిపుల్ వాల్యూస్ అనేది నేను ఇక్కడ రీడ్ చేస్తున్నా. సో అలాంటప్పుడు నేనేం తీసుకోవాలి కండిషన్, ఇఫ్ డిఆర్ డాట్ రీడ్, డిఆర్ అనేది రీడ్ అవుతూ ఉంటే, అప్పుడు డిఆర్ అనేది రీడ్ అవుతూ ఉంటే అని అర్థం. సో ఇక్కడ ఈ కండిషన్లో నాకేం రావాలి, నేమ్, ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్. సో నేను ఎప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ రిజిస్టర్ వేర్ ఐడి అంటున్నానో, అప్పుడు నాకు ఏమవుతుంది, డేటాబేస్ నుంచి కాల్ చేసుకుంటుంది నేమ్, ఫోన్ నంబర్ అండ్ అడ్రస్ అనే వాల్యూస్ అనేవి మనకి వస్తాయి. దేనిలోకి వస్తాయి,
డిఆర్లోకి వస్తాయి. సపోజ్ ఇది డిఆర్ అనుకున్నాం, సపోజ్ ఇది వచ్చేసి డిఆర్, ఇది వచ్చేసి మనకి డేటా రీడర్ అనుకున్నాం, రైట్? సో డేటా రీడర్లోకి మనకి వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో ఫస్ట్ టైం వచ్చింది నేమ్ వాల్యూ, ఫస్ట్ టైం వచ్చింది నేమ్ అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చింది ఫోన్ నంబర్, నెక్స్ట్ టైం వచ్చింది అడ్రస్ అనే వాల్యూ వచ్చింది, రైట్? సో డిఆర్లోకి నాకు ఏమేమి వచ్చినాయి, ఈ త్రీ వాల్యూస్నే కదా నేను కాల్ చేసింది. సో ఈ త్రీ వాల్యూస్ పర్టిక్యులర్గా ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు, వేర్ ఐడి ఈక్వల్స్ టు 1 దగ్గర నుంచి వచ్చినాయి. ఐడి ఈక్వల్స్ టు 1 దగ్గర నుంచి వచ్చి డిఆర్లోకి నాకు స్టోర్ అయింది, రైట్? సో జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇప్పుడు డిఆర్లో ఈ త్రీ వాల్యూస్ ఉన్నాయి. డిఆర్లో ఫస్ట్ వాల్యూ ఏంటి నాకు, డిఆర్ ఆఫ్ 0 వాల్యూ ఏంటి, నేమ్, ఇండెక్సింగ్ వైజ్ చూసుకుంటే. డిఆర్ ఆఫ్ 1 వాల్యూ ఏంటి, ఫోన్ నంబర్. డిఆర్ ఆఫ్ 2 వాల్యూ ఏంటి, 3, రైట్? సో ఫస్ట్ నేను డిఆర్ ఆఫ్ 0 అంటే, డిఆర్ ఆఫ్ 0 అంటే డిఆర్ ఆఫ్ నేమ్ వాల్యూని నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్లోకి నేను రీడ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్న లేబుల్లోకి. సో లేబుల్ చూడండి, డిఆర్ అనేది రీడ్ అవుతూ ఉంటే, ఎందుకంటే దాంట్లో డేటా అనేది నాకు ఇక్కడ డిఆర్లోకి వచ్చింది కదా డేటా అనేది. సో డిఆర్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేమ్ దగ్గర డిస్ప్లే అవ్వాల్సి దగ్గర లేబుల్ నేమ్ డాట్ టెక్స్ట్ దగ్గర నేను డిఆర్ ఆఫ్ 0.2 స్ట్రింగ్ అనే వాల్యూని ఇస్తున్నాను, రైట్? సో ఇక్కడ చూడండి, డిఆర్ ఆఫ్ 0 వాల్యూ అనేది రీడ్ అయింది, రైట్? నెక్స్ట్ వన్ డిఆర్ ఆఫ్ 0 వాల్యూనే. నెక్స్ట్ వన్ వచ్చేసి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్విఎల్ ఫోన్ నెంబర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు డిఆర్ ఆఫ్ 1.2 స్ట్రింగ్. నెక్స్ట్ వన్ అడ్రస్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు డిఆర్ ఆఫ్ 2.2 స్ట్రింగ్, రైట్? ఇక్కడ మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో సేమ్ అదే వాల్యూస్ నుంచి, డిఆర్ ఆఫ్ 0లో నేమ్ అనే వాల్యూ, డిఆర్ ఆఫ్ 1లో ఫోన్ నెంబర్, డిఆర్ ఆఫ్ 2లో అడ్రస్ అనే వాల్యూస్ ఉన్నాయి. సో సేమ్ ఇదే వాల్యూస్ నేను ఇక్కడ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ డిఆర్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను, అండ్ కనెక్షన్ని నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను, రైట్? సో ఒకసారి బటన్ని క్లిక్ చేసి మనం అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సపోజ్ 1 అని ఇచ్చాను అండ్ సెర్చ్. సో చూడండి, వాల్యూస్ అనేవి నాకు వచ్చినాయి కదా. సపోజ్ నేను 2 అనే వాల్యూస్ ఇచ్చాను, 2 అనే వాల్యూ ఇచ్చాను ఐడి వాల్యూ. సో డీటెయిల్స్ అనేవి నాకు ఇక్కడ, సో డేటాబేస్లో 2 అనేది లేదనుకుంటా ఐడి. సో నెక్స్ట్ 3 ఇచ్చాను, సో 3 వాల్యూ వచ్చింది చూడండి. అండ్ 4 వాల్యూస్. సో వాల్యూస్ని మనం ఇలా డేటా రీడర్ యూజ్ చేసి రీడ్ చేస్తాం అన్నమాట, రైట్? అండ్ న్యూ కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.